కోనా ఇంకా రాలేదా? పిలిచొచ్చానండి, 10 నిమిషాలు వచ్చేస్తానన్నారు. ఆ 10 నిమిషాలు నాకు కేటాయించగలవా? లిప్స్టిక్ ఇవ్వు. నేను నీతో మాట్లాడాలి. నేను చేసిన తప్పేంటి? నా ముఖం నీకు ఎందుకు మొత్తిందో తెలుసుకోవాలి. బ్రష్ ఇవ్వు. అది నీకు ఇష్టమైతేనే చెప్పు, లేకపోతే నా బ్యాడ్ లక్ అనుకుంటాను. ఆయన అలా మాట్లాడుతుంటే నాకు చాలా జాలీగా ఉంది. నాకు మాత్రం చాలా జాలీగా ఉందండి. లేదు, నేను ఆయన చాలా బాధపడుతున్నాను. అంటే ఆయన క్షమించేస్తారా? లేడీస్ వీక్నెస్. అసలు ఆయన ఏం చెప్తారో విని తర్వాత డిసైడ్ చేద్దామే. ఆయన ఏరి బెడ్రూమ్ లో ఉన్నారండి. థ్యాంక్ యూ, నాకు తెలుసు నువ్వు వస్తావని. ఏడుస్తున్నావు కదూ. ఎవరైనా తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపడినప్పుడు ఏడుపు రావడం అనేది సహజం. నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? ఎందుకు ఏడుస్తున్నావు? చూసారా అమ్మగారు, డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి తలపేసేసుకుంది. చిచి, ఒక్క క్షణం ముందే మనసు మార్చుకుందాం అనుకున్నాను, ఇంకా మారడు. ఆశ్చర్యంగా ఉంది, ఊర్లోకి వచ్చి కూడా నీకు ఫోన్ చేయలేదు, నిన్ను కలవలేదు. నువ్వు కనిపిస్తే నిన్ను కసురుకుంటాడా? అదే నాకు అర్థం కావట్లేదు, ఎందుకంత సడన్ గా మారిపోయాడో. లోపల ఏం జరుగుతుందో? జరగరాందేమన్నా జరిగిపోతుందేమోనండి. కానీ ఎప్పుడు జరుగుతుందో జరుగుతుంది అనుకుంటా. లాంగ్వేజ్ వేరేనా, మీనింగ్ ఒకటే కదండి. మమ్మీ, హమ్ తుమ్మే కమరే మే బందు హో అంటే ఏంటి? లోపల మీ నాన్న చేస్తున్నాడే అదే. ఏం చేస్తున్నారు? చూడాలనుకుంటే తలుపేసుకొచ్చి వచ్చారు. కిటికీలు తెరిచి ఉందండి. ఏంటి, ఏమైంది? ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు. నేను గర్భవతిని. భయపడకు, నీకే అన్యాయం జరగదు. నేనున్నాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు. సిరి నెల తప్పింది. ఎంత మంచి వార్త చెప్పారండి. ఎదురింటి ఆయన్ని ఇక నుంచి మన ఇంటికి రానక్కర్లేదని చెప్పు. అమ్మగారు, ఇక నేనే వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పు. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. హాయ్ ఆంటీ. హాయ్. ఆంటీ ప్రేమ్ ఉన్నాడు? పైన ఉన్నాడు. ఓకే. మళ్ళీ నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకు. నేను ఇప్పుడు వట్టి మనిషిని కూడా కాదు, మూడో నెల. ఎంతమందో? నువ్వే ఇలా మాట్లాడుతుంది. నన్ను ఇంత కసాయవాణి చేసింది నువ్వే. ఏం చేశానో చెప్పు. ఇంకేంటే చెప్పేది? ఏం చెప్పాలి? హలో, నేను చెప్పేది విను. జరిగిందేంటో నాకు తెలీదు, కానీ తను నీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. వినాల్సిన కర్మ నాకు లేదు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానన్నావు. తను ఎంత తప్పు చేసినా ఒక్కసారి చెప్పుకోవడానికి ఆఖరి అవకాశం ఇవ్వు. ఏం చెప్పమంటావు? రాంగ్ కనెక్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడరు. ప్రేమ్, నువ్వేదో ట్రాన్స్లో ఉన్నావు. ఒక్కసారి మన ఇద్దరం వెళ్ళి అమ్మాయిని కలుద్దాం. నా కోసం ఒక్కసారి అమ్మాయిని కలుద్దాం ప్లీజ్. సరే, నీ ఇష్టం. హలో హలో హలో, ఎవరు? నేను ప్రేమ్కి స్నేహితురాలిని, మనం ఒకసారి కలవాలి. చెప్పండి, ఎక్కడికి రమ్మంటారు? నీకోసం కాదని లేకొచ్చాను, కానీ అమ్మాయిని కలుసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా మాట మన్నించి వచ్చినందుకు థ్యాంక్స్. లైఫ్ అనేది అందరికీ ఒకే రకంగా ఇంట్రెస్టింగ్గా ఉండదు, కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. నేను ప్రేమిస్తున్న వ్యక్తికి కూడా ఓ ఇండీసెంట్ వైఫ్ ఉంది. నువ్వు ప్రేమించిన వ్యక్తికి పెళ్ళైందా? అవును, పెళ్ళైంది. పెళ్ళానికి ఇంకో లవర్ ఉన్నాడు, అది వాడితో పార్కులకి సినిమాలకి వెళ్తుంది. అదేంటి ఫేట్? అందుకే చెప్తున్నాను, కష్టాలు అందరికీ వస్తాయి, కానీ వాటిని పేషెన్స్తో ఫేస్ చేయడం రాఘవ్ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి.
ఆ డెవిల్ ఇక్కడికి వస్తుందండి. అదిగో ఆ డెవిల్ కూడా వస్తుంది. చిచే ఎవరు? అదే సిరి. అది మాయ కదా? అంటే దీంతో పార్క్ లో డాన్స్ చేసింది నీ లవరా? కాదు, దాని లవరు. దీనికి ఎంతమంది మొగుళ్ళు, ఎంతమంది లవర్స్? ఎంతమంది మగాళ్ళ జీవితాలతో ఆడుకుంటావే? పార్కు ఒకడు, పక్క ఒకడు, పెళ్లి ఒకడా? అది కాదండి. అసలు సిగ్గుపడుతున్నానే. నీలాంటి దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా మీద నాకే విరక్తి పుడుతుంది. దయచేసి నేను చెప్పేది వినండి. వినడు. విన్నా నేను అడ్డుపడైనా సరే మిమ్మల్ని శాశ్వతంగా విడదీస్తాను.